ఊర్రా సార్, నన్ను రాజుగారు చేసింది చాలక అమాయకురాలను చెల్లెల్ని మోసం చేసి వచ్చి పంచుకుంటున్నావా? మోసం చేసి ఆడవాళ్ళ జీవితాలు తాడుకోవడం నీకు అలవాటు యుగంధారి, అది నా ఇంటావు అంటలేదు. అన్నయ్య, రాణా నన్ను మోసం చేయలేదు, నేను అతను మనస్ఫూర్తిగా ప్రేమించాను. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అతనితో నా పెళ్లి జరుగుతుంది. ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా? ఎందుకురా మా జీవితాలతో ఇలా ఆడుకుంటున్నావు? ఎందుకో నీకు తెలియదా యుగంధర్, అన్యం పుణ్యం మెరుగని నా చెల్లెల ఆత్మహత్యకి కారణమయ్యావు. ఏ డబ్బు మదంతో నువ్వు అలా చేసావో ఆ డబ్బు నీకు లేకుండా చేస్తాను. నిన్ను బికారిగా మార్చి రెడ్డి బజార్లో నించబెట్టి నా కసి తీర్చుకుంటాను. నా చెల్లెల ఆత్మకు శాంతి చేకూర్చావు. అప్పటి వరకు నువ్వు బ్రతికుంటే కదా నిన్ను కత్తికో కొండగా నరికేసి కాకులకు గద్దలకు వేసి నా కసి తీర్చుకుంటాను. చాలా ఖరీదైన కలగంటున్నావు యుగంధర్, అది జన్మలో జరగదు, జరిగి తీరుతుంది. నిన్ను అంతం చేసి నేను ఆనందంగా పండగ చేసుకునే రోజు తొందరలో. అదేమో నాకు తెలియదు కానీ నువ్వెందుకు పనికిరాని బికారిగా మార్చి ప్లాట్ఫామ్ మీద పావులబడి ముష్టెత్తుకునే రోజు మాత్రం చాలా దగ్గరలో ఉంది. టెన్షన్ పడకుండా ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉండవు.